రాస్కే చి తు 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 షిట్ ఓ తెలుగు ముసలాడాయ్ తెలుగు కూర్రాళ్ళకి హెల్ప్ టెల్ మ్యాన్ హెల్ప్ అప్పు అంటే అది ఇప్పుడు లండన్ వచ్చి లక్షలు సంపాదిస్తున్నానని ఓ ఫోన్ల మీద కోతలు కోసావు. ఇక్కడ ఇదంతా ఏంటి? అది లక్షల్లో ఉంది ఇవాళ. బ్రదర్ వీడంటే ఎలాగో గాన్ కేసు. మీరు కూడా తప్పదు బ్రదర్, ఏవేవో ఐడియాస్తో ఎన్నెన్నో ట్రయల్స్ వేసి అప్పులు చేసి మరీ వచ్చాం ఇక్కడికి. ఇండియాలో చదివిన చదువుకు అక్కడే ఇంజనీర్లుగా గౌరవంగా తలెత్తుకు బతికేవాళ్ళం. కానీ పౌండ్ల మీద ఆశతో ఈజీగా మనీ సంపాదించొచ్చని ఇంత దూరం వచ్చి ఆ గౌరవాన్ని డిగ్రీ పట్టాలని ఈ పౌండ్లకి తాకట్టు పెట్టాం. ఇప్పుడు మేము ఇక్కడ చేస్తున్నది జాబ్ కాదు, ఫ్రాంక్గా చెప్పాలంటే కూలీ పని, డైలీ లేబర్. కానీ ఏం చేయలేని పరిస్థితి. బై బ్రదర్. చక్రి, ఎన్నో ఆశలతో మా తల్లిదండ్రులకు ఉన్న ఆస్తులన్నీ అమ్మించి ఇక్కడికి వచ్చాం. అక్కడ పొగరుగా కాలరగరేసికి తిరిగిన మేము ఆత్మగౌరవాన్ని చంపుకొని కూలీలా బ్రతకడం ఇష్టం లేకున్నా ఇంటికి తిరిగి వెళ్ళలేకపోవడానికి కారణం మేం చేసిన అప్పులకు వడ్డీల తోడు. మేం మా వాళ్లకు భారం అవడం ఇష్టం లేక. అందుకే మేము ఇక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నా అవమానాలు పడుతున్నా అన్ని దిగమింగుకొని మొహానికి నవ్వతికించుకొని ఆనందంగా కనిపించేది. ఒరే, నేను చెప్పే ప్రతి మాట, నేనిచ్చే ప్రతి బిల్డప్ అబద్ధం అని నాకు తెలుసురా. నా చదువు కోసం నా తల్లిదండ్రులు కూడబెట్టుకున్న డబ్బు కరిగిపోయింది. ఫారెన్లో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిద్దామన్న నా పేరాశ వాళ్ళకి అప్పులు మిగిల్చింది. ఈ పరిస్థితుల్లో నా చదువుకు తగ్గట్టుగా అఫీషియల్గా ఉండే పర్మనెంట్ జాబ్ పగటకాలని తెలుసుకొని ఏ రోజు కూలి పనికి కాలుస్తే ఆ రోజు పని చేసుకొని బతుకుతున్నాను. ఇక వచ్చిన డబ్బు ఇక్కడ నా ఖర్చులకి, ఊళ్ళో వడ్డీలు కట్టడానికే సరిపోతుంటే ఇగో ఇలా టైం కద్దెలు కట్టలేక అవమానపడుతున్నాం. ఒరే చక్రి, నిద్రపోతున్నప్పుడు ఆరోగ్యం బాగలేని మా అమ్మ కల్లోకి వచ్చి ఒరే కొండ గుండెల్లో కాస్త కలుక్కుమట్టుందిరా అంటే దిగ్గులేచి అమ్మా మందేసుకున్నావా అని ఫోన్లో అడగటం తప్ప ఒక్కగానొక్క కొడుకుగా తన ప్రాబ్లంను దగ్గరుండి అటెండ్ చేయలేని నా పరిస్థితికి దీన్ని ఎన్నిసార్లు ఏడ్చారో నాకే తెలియదురా. ఇవి మా ఒక్కరి బాధలే కావు బ్రదర్. పౌన్లు డాలర్లు సంపాదించాలని విదేశాలకు వెరగబడి వెళ్లే మన భారతీయులందరూ